భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో అలాగే నాకు ఒక లవ్ స్టోరీ ఉంది. నా లవ్ స్టోరీని కొందరికి అర్థమయ్యే కవిలా కాకుండా అందరికీ అర్థమయ్యే చిన్న కథలా చెప్తాను. చిన్నప్పుడు ఇలాగే నాకు ఇష్టమైన లెటర్స్ అన్ని గోడ మీద రాసుకునేవాడిని. కానీ మా అమ్మ కోప్పడి వాటిని చెరిపేసేది. అప్పుడు చాలా బాధ అనిపించేది. తర్వాత బెంచెస్ పైన ఇలా బుక్స్ పైన రాసుకునేవాడిని. కానీ నెక్స్ట్ ఇయర్కి ఇవేమి నాతో ఉండేవి కాదు. ఈసారి రాసుకునే పేరు చెరిగిపోకూడదని, ఎప్పుడూ నాతోనే ఉండాలని రాసుకున్నాను. అది ఈసారి బెంచెస్ పైన గోళ్ల మీద కాదు, నా గుండెల్లో రాసుకున్నాను. ఆ పేరే చెప్పి. స్కూలింగ్లో ప్రతి లవ్ స్టోరీ స్కూల్ బస్సుల్లోనూ నోట్బుక్ ఎక్స్చేంజ్ చేసుకోవడంలోనూ స్టార్ట్ అవుతుంది. ఒకటి అన్నా, కానీ నా లవ్ స్టోరీ మాత్రం 20 రూపీస్ నోట్తో స్టార్ట్ అయింది. నాలో కోసం తాజ్మహల్ అయితే కట్టలేనేమో, కానీ లోన్లో ఇల్లాంటి ఫ్లాట్ అయితే ఒకటి తీసుకోగలను. జనరల్లీ అందరూ వాళ్ళ వాళ్ళ బర్త్డేస్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తారు. కానీ నేను మాత్రం నీ బర్త్డే ఎప్పుడు వస్తుందా, ఏ గిఫ్ట్ ఇద్దామా, ఎలా సర్ప్రైజ్ చేద్దామా అని ఎదురు చూస్తాను. ఆ రోజు రాణి వచ్చింది. హ్యాపీ బర్త్డే చబి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు నేను నీతో పక్కనే ఉందాం అనుకున్నాను, కానీ బ్యాడ్ లక్ కుదరలేదు. సో ఐఎమ్ విషింగ్ లైక్ దిస్. హ్యాపీ బర్త్డే చబి. ఇలాంటప్పుడే నా బాస్ ఎందుకు లీవ్ ఇవ్వలేదా అని కోపం వస్తుంది. ఇలాంటప్పుడే నువ్వు నాకు 1000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నావని గుర్తొస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఒక్కరోజు శుభమని అయిపోతే ఎంతో బాగుందనిపిస్తుంది. దీని అమ్మ జీవితం పోనీ పక్కనున్న బాగున్నాయి, కుంటుకుంటూ వచ్చేవాడిని నీకోసం. ఇలాంటప్పుడే నిన్ను ఎంతో మిస్ అవుతుంది అనిపిస్తుంది. హోల్డెన్ హోల్డెన్, ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? ఒక నిమిషం ఉండు, నిన్ను ఎప్పటి నుంచో క్వశ్చన్ అడగాలి. ఇంతసేపు ఎవరితో మాడుతున్నావు? ఇంట లేదేంటి, ఈటీఎం వర్క్ ఆఫీసా? నీకు ఏ వంట రాదా? యాక్చువల్లీ ఇవేమీ నా క్వశ్చన్స్ కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, మన ఇద్దరి మధ్యన ఎన్ని గొడవలైనా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా నా చెయ్యి వదలవు కదా? ప్లీజ్, బికాస్ ఐ లవ్ యూ సో మచ్.